ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम तेलंगाणा कोत्त सचिवालयानिकि मुहूर्तं खरारैनट्लुगा तेलुस्तोंदि एप्रिल 30न कोत्त सचिवालय प्रारंभोत्सवं जरगनुंदि सचिवालय निर्माण पनुलनु सीएम केसीआर परिशीलिंचारु సచివాలయానికి ముహూర్తం ఖరారైంది ఏప్రిల్ 30న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది అయితే సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ చెప్పండి కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ఏప్రిల్ 30న సచివాలయ ప్రారంభం జరగనున్నట్లు తెలుస్తుంది ఈ ప్రారంభోత్సవానికి అతిథులను ఎవరైనా ఆహ్వానిస్తున్నారా డీటెయల్స్ ఏంటి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి నూతన సచివాలయం ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు గతంలోనే జనవరి 18న ఒకసారి నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించినప్పటికీ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో దానిని వాయిదా వేసి ఫిబ్రవరి 17కు మార్చారు అయితే ఫిబ్రవరి 17న ప్రారంభిద్దామని భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా రావడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ నూతన సచివాలయాన్ని పరిశీలించారు దాదాపు 2 గంటలుగా నూతన సచివాలయాన్ని పరిశీలించారు ప్రధానంగా ముఖ్యమంత్రి ఛాంబర్ ఉండే 6వ ఫ్లోర్లోకి వెళ్లి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి ఛాంబర్ దాదాపుగా పూర్తయింది ఫర్నిచర్ కూడా సిద్ధం చేశారు తెలంగాణ సచివాలయంలో మొత్తం 6 ఫ్లోర్లు ఉంటాయి మొదటి ఫ్లోర్ లో జీఏడీకి కేటాయించగా మిగిలిన ఫ్లోర్లు మంత్రులకి ఇక 6వ ఫ్లోర్ను ముఖ్యమంత్రికి కేటాయించారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా కొత్త సచివాలయం నిర్మించిన ప్లేస్ లోనే కొత్త సచివాలయానికి ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది ప్రధానంగా ఎన్నికల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో అనేక సందర్భాల్లో చెప్పారు ఈ నేపథ్యంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధుల సమక్షంలో భారీ ఎత్తున ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంత్య విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ నూతన సెక్రటేరియట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు అయితే గతంలో ఫిబ్రవరి 17న నూతన సెక్రటేరియట్ కు సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో పాటు అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో పాటు జేడీయూ ప్రతినిధులను ఆహ్వానించారు అయితే అది వాయిదా పడడంతో ఈసారి ఏ పార్టీలను ఆహ్వానిస్తారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది ఇప్పటికే విపక్ష రాజకీయ పార్టీలని ఏకమవుతున్న నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ తో సమేతంగా ఉంటున్న పార్టీల అధినేతలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఆహ్వానించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది ఇక తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని మాత్రం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2వ తేదీన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మూడింటిని పూర్తి చేయించే పనులు నిమగ్నమై ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఈ మూడింటిని ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిందో ఆ పనులన్నీ పూర్తి చేశాము అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఉండే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించి ప్రారంభించుకున్నాము అదేవిధంగా తెలంగాణ అమరవీరులు మరిదశ అమరవీరుల స్మారక స్థూపాన్ని సైతం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ వద్ద నిర్మించాము ఇక దళితులకు ఉపయోగపడే విధంగా 125 దళితుల ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సైతం నిర్మించామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచార అస్త్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ఉపయోగించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు రైట్ థాంక్యూ సోవిన్ థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ We'll be right back.